నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. సీనియర్ జర్నలిస్ట్ దాము బాలాజీ గారు ఉన్నారు, వారితో మాట్లాడదాం. సార్ నమస్తే. సార్ నమస్తే. సార్, వివేక హత్య కేసులో సుప్రీంకోర్టు నిందితులందరికీ బెయిల్ అప్లై చేసుకోవచ్చు అని పర్మిషన్ ఇచ్చింది కదా సార్, దాని గురించి చెప్పండి. యాక్చువల్గా ఏమైందంటే, వివేక కేసులో రెండు పరిణామాలు చోటు చేసుకున్నాయండి. ఒకటి సుప్రీంకోర్టులో, రెండోది ఇక్కడ సిబిఐ కోర్టు. సో ముందు సుప్రీంకోర్టులో ఏ పరిణామం చోటు చేసుకుందంటే, ఈ కేసులో ఇప్పటి వరకు మొత్తం 8 మందిని నిందితులుగా సిబిఐ చూపించింది. లేటెస్ట్గా అనుబంధ చార్జ్షీట్లో 3 చూపించింది. అంతకుముందు 5 ఉన్నారు, మొత్తం 8. ఫస్ట్ 5 ఎవరంటే, A1 ఎర్రగంగిరెడ్డి, A2 సునీల్ యాదవ్, A3 ఉమాశంకర్ రెడ్డి, A4 దస్తగిరి, A5 దేవిరెడ్డి శివశంకర్ రెడ్డి, A6 ఉదయ్ కుమార్ రెడ్డి, A7 భాస్కర్ రెడ్డి, A8 అవినాష్ రెడ్డి. సో ఇప్పుడు ఇందులో ఇద్దరు బయట ఉన్నారు. ఒకరు దస్తగిరి, అప్రూవర్గా మారాడు కాబట్టి దస్తగిరికి బెయిల్ వచ్చింది. అట్లాగే అవినాష్ రెడ్డికి హైకోర్టు ముందస్తు బెయిల్ జారీ చేసింది కాబట్టి అవినాష్ రెడ్డి కూడా బయట ఉన్నారు. అయితే మిగతా నిందితులు 6 ఎవరైతే ఉన్నారో, వీళ్ళు అనేక దఫాలుగా బెయిల్కి ట్రై చేస్తున్నారు. గతంలో ఇందులో A5 ఉన్న దేవిరెడ్డి శివశంకర్ రెడ్డి, వాళ్ళ భార్య సుప్రీంకోర్టుకి తులసమ్మ, ఆమె కోర్టుకు వెళ్ళింది. తన తరపున ఆమె కూడా పిటిషన్ వేసింది. సో అప్పుడు ఎంఆర్ షా ధర్మాసనం సుప్రీంకోర్టులో ఏం చెప్పిందంటే, సెప్టెంబర్ లోపల కానీ ట్రయల్ పూర్తి కాకపోతే మీరు బెయిల్కి అప్లై చేసుకోవచ్చు అనేది ఒక తీర్పు చెప్పింది. దానికి వ్యతిరేకంగా దేవిరెడ్డి శివశంకర్ రెడ్డి సుప్రీంకోర్టులో పిటిషన్ వేశాడు. అంటే సెప్టెంబర్ వరకు అయినాక వేసుకోండి అన్నట్టుగా వచ్చింది. సో మేము ఇప్పుడు నాకు బెయిల్కి అప్లై చేసుకునే హక్కు లేదా అన్న దీంతో వెళితే, నిన్న జస్టిస్ విక్రమ్నాథ్ ధర్మాసనం ఏం చెప్పిందంటే, లేదు లేదు, ఆ తీర్పుకి మీకేం ఇబ్బంది లేదు, మీరు అప్లై చేసుకోవచ్చు అని చెప్పింది. దీన్ని కొంతమంది ఎలా వ్యాఖ్యానిస్తున్నారంటే, వివేక కేసులో అందరికి బెయిల్ వచ్చేస్తుంది ఇక మీదట, ఎందుకంటే అప్లై చేసుకోమని సుప్రీంకోర్టే చెప్పింది అని చెప్తున్నా. నిజానికి సుప్రీంకోర్టు ఏం చెప్పిందంటే, ట్రయల్ కోర్టులో మీరు బెయిల్కి అప్లై చేసుకోండి. ట్రయల్ కోర్టుకు కూడా ఒక సూచన చేసింది, ఈ కోర్టు ఈయన అప్లై చేసినప్పుడు మీరు దీంట్లో ఉన్న పార్టీలందరికీ కూడా మీరు నోటీసులు ఇచ్చి వాళ్ళ కౌంటర్లు కూడా తీసుకొని కేసు మెరిట్ని బట్టి దీని బెయిల్ ఇవ్వచ్చా లేదా అనేది మీరు డిసైడ్ చేసుకోండి అని ట్రయల్ కోర్టు. ట్రయల్ కోర్టు అంటే ఇక్కడ హైకోర్టు, తెలంగాణ హైకోర్టు. సో ఇది బేసిక్గా సుప్రీంకోర్టులో నిన్న జరిగిన పరిణామం. ఇది నిజానికి మిగతా వాళ్ళు కూడా అప్లై చేయకూడదని కాదు, మిగతా వాళ్ళు కూడా అప్లై చేయొచ్చు. ఆల్రెడీ భాస్కర్ రెడ్డి వీళ్ళు అప్లై చేసినప్పుడు బెయిల్ క్యాన్సిల్ అయింది, అంటే రిజెక్ట్ అయింది, ఇవ్వలేదు బెయిల్. ఇక ఎర్రగంగిరెడ్డికి ఏమో ఆల్రెడీ ఆయనకి డిఫాల్ట్ బెయిల్ అంటారు. డిఫాల్ట్ బెయిల్ అంటే 3 లోపల చార్జ్షీట్ అయినప్పుడు డిఫాల్ట్ బెయిల్ తెచ్చుకోవచ్చు అనమాట, అలాగ ఆయన తెచ్చుకొని ఉన్నారు. బట్ ఇప్పుడు మళ్ళీ సిబిఐ ముమ్మరంగా స్టార్ట్ చేసింది కాబట్టి ఆ బెయిల్ని రద్దు చేయమని సిబిఐ కోర్టుకు వెళ్ళినప్పుడు ఇక్కడ హైకోర్టు ఆ బెయిల్ని రద్దు చేసి ఈ దర్యాప్తు జూన్ ఎండ్ లోపల అవ్వాలి కాబట్టి జూన్ ఎండ్ తర్వాత అంటే జూలై 1 నుంచి మళ్ళీ ఆయనకి ఇంతకుముందు బెయిల్ ఎలా ఉండిందో అదే పరిస్థితి వస్తుంది, అంటే బెయిల్ మీద బయటకు వెళ్ళచ్చు అన్నట్టు చెప్తే, దీన్ని కౌంటర్ చేస్తూ సునీత సుప్రీంకోర్టుకి వెళ్ళింది. సుప్రీంకోర్టు దాన్ని క్యాన్సిల్ చేసింది, లేదు అలా చెప్పడానికి లేదు అని చెప్పింది. సో ఎర్రగంగిరెడ్డి కూడా జైల్లోనే ఉన్నాడు. సో ఎర్రగంగిరెడ్డి, భాస్కర్ రెడ్డి అరౌండ్ 70+ వాళ్ళిద్దరికి కూడా, సో వాళ్ళు ఎక్కువ ఇబ్బందులు పడుతున్నట్టుగా జైల్లో తెలుస్తుంది. ఎందుకంటే జైల్లో ఒకవేళ వీళ్ళు ఇన్ఫ్లుయెన్స్ డబ్బు ఉపయోగించి కొంత సౌకర్యాలు పొందొచ్చు. రెండోది, ఆల్రెడీ భాస్కర్ రెడ్డి కోర్టు ద్వారా కూడా కొంత సౌకర్యాలు పొందారు, ఎందుకంటే నాకు ఆరోగ్యం సరిగా లేదు, నాకు బీపీ ఎక్కువ ఉంది, అట్లాగే ఆల్రెడీ బ్యాక్ స్పైనల్ సర్జరీ జరిగింది, అందువల్ల నేను కింద పడుకోవడం కష్టంగా ఉంది, నాకు ఒక కార్డ్ కావాలి, అట్లాగే సపరేట్ రూమ్ కావాలి, అవన్నీ అడిగారు, కోర్టు కూడా గ్రాంట్ చేసింది. అదేంటంటే మామూలుగా కూడా కొంత డబ్బులు ఇన్ఫ్లుయెన్స్ ఉంటే జైల్లో కొన్ని సౌకర్యాలు ఇస్తారు, అంటే ఒక అసిస్టెంట్ని ఇవ్వడం, తర్వాత వాళ్ళకి నచ్చిన ఫుడ్ తెచ్చుకునే ఒక వెసులుబాటు చేయడం, ఇవన్నీ ఇస్తారు. కానీ పొలిటికల్ ఇటువంటి ఒక
పొలిటికల్ కేసు ఇది యాక్చువల్గా, ఒక సెలబ్రిటీ హత్య కేసు కాబట్టి. ఈ కేసులో ఒక్కొక్కసారి జైలు అధికారుల మీద కూడా ప్రెజర్ వచ్చే అవకాశం ఉంది, ఎందుకంటే ఈ వీళ్ళకి ఏమన్నా ప్రత్యేక సౌకర్యాలు కల్పిస్తే విమర్శలు వస్తాయి. ఆల్రెడీ ఆంధ్రజ్యోతి దీని మీద ఒక పెద్ద కథనం కూడా రాసింది ఆ మధ్య. అంటే భాస్కర్ రెడ్డి జైల్లో పైరువేలు చేస్తున్నాడని, జైలు అధికారులు ఆంధ్రప్రదేశ్ నుంచి తెలంగాణ నుంచి ఆయన దగ్గర క్యూలు కడుతున్నారని, వాళ్ళకి ప్రమోషన్లు కావచ్చు, ట్రాన్స్ఫర్లు కావచ్చు, అవన్నీ భాస్కర్ రెడ్డి చూస్తున్నాడని ఇటువంటి కథనం వచ్చింది. దాంట్లో నిజమో ఎంత ఉందో తెలియదు. మామూలుగా అయితే సాధ్యమా అంటే సాధ్యమే. జైల్లో ఉండి చాలామంది పంచాయతీలు చేసేవాళ్ళు ఉన్నారు, అక్రమంగా సెల్ ఫోన్లు యూజ్ చేసేవాళ్ళు ఉన్నారు, అవన్నీ సాధ్యమే. జైల్లో అనేక సంఘటనలు చూసాము, నాకు పర్సనల్గా కూడా తెలుసు. సో అలా ఏమన్నా భాస్కర్ రెడ్డి వాళ్ళు చేస్తుంటే చేస్తుండొచ్చు. ఏదేమైనా ఫైనల్గా అట్ ద ఎండ్ ఆఫ్ ద డే జైలు జైలే, ఎందుకంటే అన్ని సౌకర్యాలు అయితే రావు. ఏసీ కావాలంటే ఏసీ ఉండదు అక్కడ, అంటే ఫ్యాన్ వేయచ్చు. సో అంతకంటే ఎక్కువ ఉండే అవకాశం లేదు. అట్లాగే బయట ఫ్రీగా తిరిగే అవకాశం లేదు. రెండోది, ఒకప్పుడు అంటే ఒక 20 ఏళ్ళకు ముందంటే జైలుకి బయటికి పెద్ద లైఫ్ స్టైల్లో తేడా ఉండేది కాదు ఎక్కువ మందికి. ఎవరో బాగా రిచ్కి తప్ప మిగతా వాళ్ళంతా మామూలుగానే ఉండేవాళ్ళు. ఇవాళ ఏంటంటే డబ్బులు పెరిగింది, సౌకర్యాలు పెరిగాయి, అనేక కంఫర్ట్స్కి అలవాటు అయిపోయి ఇవాళ జైల్లో ఉండడం మోర్ డిఫికల్ట్ థింగ్ ఎవరికైనా కూడా గతం కంటే. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ వెస్ట్రన్ కమాండ్కి అలవాటు అయ్యటము, అక్కడ వెస్ట్రన్ కమాండ్ ఉండదు, అటువంటిప్పుడు చాలా ఇబ్బందులు ఉంటాయి. అట్లాగే కంఫర్ట్ ఉండదు, టాయిలెట్లు కానీ స్నానం చేయడానికి వేడి నీళ్ళు దొరకపోవచ్చు. ఇటువంటి కంఫర్ట్స్ బయట అలవాటు అయినప్పుడు జైల్లో ఉండడం కొంత టైం పడుతుంది. అక్కడ కూడా అలవాటు అయిపోతాము, ఏదైనా అలవాట్లు ఇది. బట్ ఏజ్డ్ అయిన వాళ్ళకి కొంత ఎక్కువ ప్రాబ్లమ్స్ ఉంటాయి. అక్కడ ఒక చిన్న హాస్పిటల్ ఉంది చెంచలగూడలో, అయినా కూడా భాస్కర్ రెడ్డి ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్టుగా మనం చాలాసార్లు చూసాము. అయితే గత కొంతకాలం సైలెంట్గా ఉంది, అక్కడ నుంచి ఏం పెద్ద న్యూస్లు లేవు, బయటికి రావట్లేదు. సో ఈ నేపథ్యంలో దేవిరెడ్డి శివశంకర్ రెడ్డికి కానీ ఒకవేళ బెయిల్ వస్తే మిగతా వాళ్ళకి కూడా వచ్చే అవకాశం ఉంది. అందుకనే సుప్రీంకోర్టు అందరికీ బెయిల్ ఇచ్చామని చెప్పిందని ఒక వార్త స్ప్రెడ్ చేస్తున్నారు. నిజానికి సుప్రీంకోర్టు అట్లా గుంపగొత్తగా అందరికి బెయిల్ ఇవ్వమని చెప్పదు. నిజానికి దీంట్లో ఏంటంటే ఎవరి పాటికి వాళ్ళు బెయిల్కి అప్లై చేసుకోవాలి. గతంలో కూడా అందరూ అప్లై చేసుకున్నారు, చేసుకున్నా కూడా ప్రతి దాంట్లో సిబిఐ కంటే ముందు సునీత ఇంప్లీడ్ అయ్యి బెయిల్ ఇవ్వద్దని ఆర్గ్యూ చేయడం, దాంతో బెయిల్ ఇవ్వకుండా రిజెక్ట్ చేయడం, ఇవన్నీ కోర్టులు చేస్తూ వచ్చాయి. సో ఇప్పుడు సుప్రీంకోర్టే ఈయన దేవిరెడ్డి శివశంకర్ రెడ్డి విషయంలో మీరు అప్లై చేసుకోవచ్చు అని చెప్పి దాని తర్వాత హైకోర్టుకు కూడా ఒక సూచన చేయడం జరిగింది. కాబట్టి ఈయనకి ట్రయల్ కోర్టులో అప్లై చేసుకుంటే బెయిల్ వస్తుంది అన్న ఒక హోప్ అయితే క్రియేట్ అయింది. ఎందుకంటే దర్యాప్తు ఆల్మోస్ట్ పూర్తయిపోయింది, ఇంకా ట్రయల్ స్టార్ట్ కాలేదు. ట్రయల్ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది అనేది కూడా తెలియదు. సో ట్రయల్ స్టార్ట్ అయినా కూడా అది ఎప్పుడు ఎండ్ అవుతుందో తెలియదు. అంతవరకు వీళ్ళని ఉంచాలా అనేది ఒక ప్రశ్న వస్తుంది. మామూలుగా సిబిఐ చెప్తున్నది ఏమంటే వీళ్ళు ఇన్ఫ్లుయెన్షియల్ పర్సన్స్ కాబట్టి సాక్షుల్ని బెదిరించే అవకాశం ఉందనేది సిబిఐ ప్రధానంగా కోర్టుకి చెప్తున్నది. అదే విషయాన్ని సునీత కూడా ఇంకో రకంగా చెప్తోంది. సో అందువల్ల వీళ్ళకు బెయిల్ ఇస్తే వీళ్ళు ఇన్ఫ్లుయెన్స్ చేసి సాక్షుల్ని ట్రయల్ సక్రమంగా జరిగేట్టుగా చూడాల్సిన బాధ్యత సిబిఐ మీద ఉంది. కాబట్టి వీళ్ళకి బెయిల్ ఇవ్వద్దనేది సిబిఐ ప్రధానంగా వాదన. మరి ఈ వాదన కన్విన్స్ అయ్యి బెయిల్ ఇవ్వరా, లేకపోతే వాళ్ళు ఏం చెప్తున్నారంటే మేము ఏదైనా ఎవరైనా సాక్షుల్ని ఒక్కరినైనా బెదిరించినట్టు ఎక్కడైనా ఒక కేసు చెప్పగలరా, మీరు ఒక ఎగ్జాంపుల్ చెప్పగలరా, మేము ఎవరిని బెదిరించట్లేదు, ఎవరైనా బెదిరించినట్లు ఆరోపణలు చేశారా, ఏది లేకుండా మీరు ఎందుకు ఇలా చెప్తున్నారని. దానికి సిబిఐ చెప్తున్నది ఏమంటే ఈ కేసులో ఇద్దరు సాక్షులు అనుమానాస్పదంగా మరణించారు, అది సహజ మరణమా అనుమాన ఏదైనా హత్య అనేది తెలియదు. సో అందువల్ల ఈ నేపథ్యంలో సాక్షుల్ని బెదిరించే అవకాశం ఉంది, ఎందుకంటే వీళ్ళకి పులివెందుల్లో చాలా ఇన్ఫ్లుయెన్స్ ఉన్న ఫ్యామిలీ కాబట్టి వీళ్ళకి బెయిల్ ఇవ్వద్దు అనేది సిబిఐ వాదన. మరి ఇప్పుడు అంత అయిపోయినాక, ఎన్క్వైరీ అంత అయిపోయినాక చేస్తుందా లేదా అనేది చూడాలి. ఇది ఒకటి. రెండవ అంశం, సిబిఐ కోర్టు అవినాష్ రెడ్డికి సమన్లు పంపించింది. ఆగస్ట్ 14th, ఈ మంత్ 14th కోర్టుకి రమ్మని చెప్పింది. ఇది ఫస్ట్ టైం అన్నమాట. ఇప్పటివరకు సిబిఐ ఆయన పిలుస్తూ ఉన్నది, సిబిఐ విచారిస్తూ ఉన్నది. ఫస్ట్ టైం ఆయన్ని కోర్టు పిలవడం
సమ్మన్స్ ఇచ్చి. మరి ఏం జరగబోతుంది అవరికి? ఎందుకంటే సిబిఐ వేసిన అంతిమ ఛార్జ్షీట్, థర్డ్ అనుబంధ ఛార్జ్షీట్ని కోర్టు ఆమోదించింది. సో ఆమోదించి ఇప్పుడు ఈయన ఎందుకు పిలుస్తుంది అనేది ప్రధానంగా అందరికీ ఒక రకంగా వైసీపీలో కొంత టెన్షన్ ఉంది. ఎందుకు పిలుస్తుంది ఈయన్ని, దాంట్లో ఎందుకు అనేది కారణం లేదు, కోర్టుకి రమ్మని అయితే పిలిచింది. రైట్ సార్, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.